అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ దేవత రచయిత ఈ మంది రామారావు గారు ఇక కథలోకి వెళితే నువ్వు చాలా అదృష్టవంతుడివిరా మళ్ళీ నువ్వు బతికి బట్ట కడతావనుకోలేదు పద మనం ఇంటికి పోదాం అన్నాడు రాజు నేను అప్రయత్నంగా లేచి కూర్చోగలిగాను అంటే నేను పూర్తిగా కోలుకోగలిగానన్నమాట నేను హాస్పిటల్లో చేరి పదిహేను అయ్యిందని ఎదురుగా కనిపిస్తున్న క్యాలెండర్ చెబుతోంది అంటే ఈ పదిహేను రోజులు అపస్మారక స్థితిలోనే గడిపేశానన్నమాట నన్ను భుజాలు పట్టుకొని బయటికి నడిపిస్తున్నాడు రాజు బిల్లు అది పే చేశారా ప్రయత్నం మీద మాట్లాడగలిగాను అన్నీ అయ్యాయి నువ్వెక్కువ మాట్లాడకుండా ఉంటే మంచిది అలాగే అనవసరమైన ఆలోచనలు మనసులో పెట్టుకోకు పద అంటూ కారు దగ్గరికి నడిచాడు భద్రంగా కారులో కూర్చోబెట్టాడు ఒక్క క్షణం ఏదో గుర్తుకొచ్చి ఆగాను ఇంతకీ నాకు కిడ్నీ దానం చేసిన వ్యక్తి ఎవరు ఎక్కడున్నారు యాంగ్జైటీగా అడిగాను ఎవరో ఒక లేడీ ఈ హాస్పిటల్లోనే ఉన్నారు ఈ హాస్పిటల్లోనే ఉన్నారా ఆమెకెలా ఉంది హీఈస్ ఆల్ రైట్ ఒకసారి చూసి మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పి వెళ్ళిపోదాం ఒకటి రెండు రోజుల్లో నువ్వు పూర్తిగా కోలుకుంటావు కదా అప్పుడు ప్రశాంతంగా రావచ్చు మనం చేయవలసిన ఫార్మాలిటీస్ మనం చేయొచ్చు ఫార్మాలిటీస్ అంటున్నావేంటి ఆమెకేం ఇవ్వలేదా పుచ్చుకోలేదు క్లుప్తంగా చెప్పాడు రాజు ఎందుకో రాజు నా ప్రశ్నల్ని దాటవేయాలని ప్రయత్నిస్తున్నాడు ఈ రోజుల్లో అవసరాన్ని ఆర్థిక స్థితిని బట్టి వేలు లక్షలు గుంజుకుంటున్నారు డబ్బుని తిరస్కరించిందంటే ఆమె ఎవరై ఉంటారు తప్పనిసరిగా తెలిసిన వాళ్ళై ఉంటారు కాదు కావలసిన వాళ్ళై ఉంటారు ఎవరా కావలసిన వాళ్ళు రాజు ప్లీజ్ టెన్షన్తో నన్ను చంపకు ఒకసారి చూసి వెళ్ళిపోదాం ఈ హాస్పిటల్లోనేగా ఉంటున్నది ప్లీజ్ రా ఇంత సహాయం చేసిన వాడివి ఈ విషయంలో ఎందుకు తప్పించుకుంటున్నావో అర్థం కాలేదు నిజంగా నేను కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకునేవాడివే అయితే నేను చెప్పినట్టు విను పద దాదాపు వాడి కాళ్ళు పట్టుకున్నంత పని చేశాను రాజు బలవంతంగా వెనక్కి తిరిగి నాకు ప్రాణదానం చేసిన ఆ త్యాగమై రూమ్ కేసి నడిచాను నేను ఫాలో అయ్యాను అప్పటి వరకు నాలో చోటు చేసుకున్న వీక్నెస్ మటుమాయం అయిపోయింది ఆమె రూమ్ దగ్గర పడుతున్న కొద్దీ టెన్షన్ ఎక్కువవుతుంది గుండె వేగం పదింతలయ్యింది రాజు తలుపు తెరిచాడు బెడ్ మీద నిస్త్రాణంగా పడి ఉందో స్త్రీమూర్తి వెళ్ళబోయాడు గుండాగినంత పనైంది ఆమె కళ్ళు పెద్దవి చేసుకొని మరీ చూశాడు ఆమె దుర్గా దుర్గా నెమ్మదిగా ఆమె కళ్ళు తెరుచుకున్నాయి నేను నేను దుర్గా నువ్వా నాకు కిడ్నీ ఇచ్చి ప్రాణదానం చేసింది ఆ మాటలంటున్నప్పుడు నా గొంతు వణికింది నా కళ్ళు వర్షించాయి అపురూపమైన దుర్గ రూపం మసక మసగ్గా కనిపిస్తుంది ఎలా ఉన్నారు ఆమె పెదవుల కదలికని బట్టి అర్థం చేసుకోగలిగాను బావున్నాను అంటూ తల ఊపానే మాట్లాడలేకపోయాను నీకెలా ఉంది ప్రయత్నం మీద అడగ్గలిగాను మిమ్మల్ని చూశానుగా తృప్తిగా ఉంది నిశ్చింతగా ఉంది ఒక్కో అక్షరం గొంతులోంచి కాదు గుండెల్లోంచి వస్తున్నట్లుగా అనిపించింది ఇంతలో డాక్టర్ వచ్చాడు మీరిక్కడికి ఎందుకొచ్చారు సీరియస్గా అడిగాడు ఏదో సర్ది చెప్పబోయాను ఆయన కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి చదువుకున్న వాళ్ళు కూడా ఇలా బిహేవ్ చేస్తే ఎలా అండి ప్లీజ్ అవుట్ ఫ్రమ్ హియర్ వెళ్ళకపోతే మెడ పట్టుకు గెంటేలా ఉంది ఆయన ధోరణి డాక్టర్ గారు దుర్గ పరిస్థితి ఎలా ఉంది షీఈ్ ఆల్ రైట్ ఎనీథింగ్ ప్రాబ్లం అన్నాను అభ్యర్థనగా ఆ మాట అడుగుతున్నప్పుడు అభ్యర్థనగా నా కళ్ళల్లో నీళ్ళూరాయి దుర్గ నన్ను వారిస్తున్నట్టుగా తల అడ్డంగా ఊపింది అది గమనించిన డాక్టర్ చూడండి ఇంకాసేపు ఇక్కడుంటే మీకు ఆమెకు ఇద్దరికీ ప్రాబ్లమే ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్ అన్నాడు డాక్టర్ చేసేది లేక రేపు కలుసుకోవచ్చా డాక్టర్ నీరసంగా అడిగాను ఓసారి ఫోన్ చేసి పొజిషన్ కనుక్కొని కలుసుకోండి అంటూ తిరిగి సమాధానం కోసం నా వైపు చూడకుండా వెళ్ళిపోయాడు దుర్గా నేను వెళ్ళి రేపు రానా కంట్రోల్ చేసుకోలేని నా కన్నీళ్ళు ప్రశ్నించాయి అలాగే అన్నట్లుగా చంపలను తాకుతూ జారిపోతున్న ఆమె కన్నీళ్ళు సమాధానమిచ్చాయి రాజుని తోడు తీసుకొని భారంగా బయటికి నడిచాను అసలు ఎవ్వర్రా ఆమె నీకెలా తెలుసు రాజు కళ్ళల్లో చిరాకు గొంతులో అదో రకమైన అయిష్టతాభావం తొంగి చూశాయి ఎవరని చెప్పను ఏమని చెప్పను ఆమె నా జీవితంలో తారసపడ్డ ఆరాధ్య దేవతని చెప్పన గతం నా కళ్ళ ముందు తలుక్కుమంది అవి నేను బుట్టాయిగూడెంలో ఐఎల్టీడీ కంపెనీలో గ్రేడింగ్ సూపర్వైజర్గా పనిచేస్తున్న రోజులు ఫ్రెష్గా కాలేజీ నుంచి సరాసరి ఉద్యోగంలోకి ఊడిపడ్డావేమో చాలా హుషారుగా ఉండేవాణ్ణి ఓ రెండు వందల మంది ఆడవాళ్ళు పొగాకు గ్రేడింగ్ చేస్తూ ఉంటారు గ్రేడింగ్ చేస్తున్నప్పుడు కూనిరాగాలు కులాసా కబుర్లు మామూలే చాలా సరదాగా ఉండేది గంటలు క్షణాల్లా గడిచిపోయేవి నేను ప్యాక్ చేసిన పొగాకు గ్రేడింగుని ఫైనల్గా వెరిఫై చేస్తుండగా ఒక అమ్మాయి అమాంతం నన్ను వెనక్కి నెట్టింది త్రుల్లి క్రిందపడ్డాను మిగతా ఆడవాళ్ళంతా నవ్వారు ఎందుకు నవ్వుతారు అరిచినంత పని చేసింది అంతా ఆగిపోయారు ఎప్పుడూ కిలకిలా నవ్వుతూ కలకల్లాడుతూ ఉండే ఆమె మొహంలో సింధూరం పూసినట్టయింది ఆమె కళ్ళు దేనికోసమో వెతుకుతున్నాయి ఆమె చేతిలో చెప్పుంది ఆమె చూపు ఒకచోట ఆగిపోయింది కొండతేలు ధైర్యంగా చెప్పుతో చావబాదింది ఆ తేలుని చూస్తే ఒళ్ళంతా గగుర్పాటుగా ఉంది మీ పక్కనే తేలుండటం చూశాను అందుకే అంటూ ఆగిపోయింది భయం భయంగా చూస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ పేరు అంతవరకు ఆమె పేరు తెలుసుకోవలసిన అవసరం రాలేదు దుర్గా మీరు పాటల్లోనూ పనిలోనే కాదు మంచితనంలోనూ ఫస్ట్ ఏన్ అన్నాను సిన్సియర్గా ఆమె సిగ్గుపడిపోయింది మిగతా వాళ్ళంతా ముసిముసిగా నవ్వుకున్నారు దుర్గ కళ్ళు ఇబ్బందిగా కలియజూసాయి నో ప్రాబ్లం మీ పని మీరు చూసుకోండి సాయంత్రం మీ ఇంటికొస్తాను మీ ఇల్లు ఎక్కడ అని అడిగాను చెప్పింది మా బామ్మ పేరు సూరమ్మ నాకు అమ్మ నాన్న ఫ్రెండు అన్నీ తనే చిన్నప్పటి నుంచి గారాభంగా పెంచింది అందుకే అల్లరి ఎక్కువ చేస్తుంటాను మీకు తెలుసా అల్లరి చేయకపోయినా ఆట పట్టించకపోయినా ఏదో ఏదోలా ఫీల్ అవుతాను బామ్మ వంటలు బ్రహ్మాండంగా చేస్తుంది ఈరోజు మీరు భోంచేయవలసిందే అంది దుర్గ దుర్గని సైట్లో చూసిన దానికి ఇంటి దగ్గర చూసిన దానికి చాలా వ్యత్యాసం కనిపించింది అసలే పెద్ద కళ్ళు కాటుక పెడితే ఇంకాస్త పెద్ద కళ్ళుగా మింగేసేలా కనిపించాయి అందమైన పెదవులు విచ్చుకున్నప్పుడల్లా వెన్నెల విరబూసినట్లనిపించేది నన్ను రెప్పార్పకుండా చూస్తూ నా మాటలు వింటూ తిరిగి సమాధానం చెబుతున్నప్పుడు ముక్కు పుటాల మీద తేలిపోయిన నవ్వు ఎంత అందంగా కనిపించేది అందానికి అందంలా అనిపించేది ఏమిటలా అయిపోయారు సన్నగా నవ్వుతూ అడిగింది ఇంతవరకు నేనేదో ట్రాన్స్లో ఉండిపోయాను తేరుకున్నాను ఏమిటండి ఒక్కసారే అలా డల్ అయిపోయారు ఏమైనా మాట్లాడండి తను ఉత్సాహంగా ముందుకు జరుగుతూ అడిగింది ఏం మాట్లాడను భగవంతుడెందుకు ఇంత స్వార్థంగా ప్రవర్తిస్తాడా అని ఆలోచిస్తున్నాను ఏ విషయంలో అందం విషయంలో అర్థమయ్యేలా చెప్పండి ఏం అందమంతా మీ ఒక్కరి సొత్తు చేయకపోతే కొంత మాలాంటి వాళ్ళకి పంచొచ్చు కదా మీరు అందంగా కవిత్వం కూడా చెప్తారే ఇది నిజం ప్రామిస్ అప్రయత్నంగా ఆమె చేతిలో చెయ్యి వేశాను కరెంట్ షాక్ అనిపించింది ఎంత అద్భుతమైన స్పర్శ ఆ చేతిని విడిచిపెట్టాలనిపించలేదు వింత విద్యుత్తు రాజుకుంటోంది బామ్మా అంది చటుక్కున చేతులు వెనక్కి తీసుకుంటాను జలపాతంలా నవ్వింది మీ నవ్వులో అందమైన జలపాతపు సవ్వడి ఉంది ఇంకా మీ స్పర్శలో ఏదో అవ్యక్తమైన అనుభూతి ఉంది ఇంకా అసలు మీ దగ్గర ఏదో ఏదో వినూత్నమైన పరిమళం వస్తోంది ఇంకా ఏం నవ్వులాటగా ఉందా నీకు యువతల నేను సిన్సియర్గా చెబుతుంటే మధ్యలో కోతిలా రెస్పాన్స్ ఇస్తారేం చిరుకోపంతో అడిగాను మనమంతా కోతి నుంచే పుట్టాం కదా అందుకనేమో చొరకేసింది సైలెంట్గా దుర్గ సమయస్ఫూర్తికి మెచ్చుకోకుండా ఉండలేకపోయాను మనసులో ఉన్నది మాటల్లో చెబితే కవిత్వం అంటుంది భలే చిక్కొచ్చి పడింది సన్నగా నవ్వుకున్నాను ఏమిటి మీలో మీరే నవ్వుకుంటున్నారు దగ్గరగా జరుగుతూ అడిగింది ఇంతలో ఏవో డిషెస్ వచ్చి పడ్డాయి సూరమ్మగారు వెరైటీ పిండి వంటలు చేశారు మా బామ్మ బ్రహ్మాండంగా చేస్తుంది అఫ్కోర్స్ నేను అంతకంటే బాగా చేస్తాననుకోండి అంది చిలిపిగా అవును బాబు మా దుర్గ చేత్తో ఏం చేసినా అమృత సమానంగా ఉంటుంది ఒకసారి తిన్నవాళ్ళు జీవితంలో మర్చిపోలేరు కన్ఫర్మ్ చేశారు సూరమ్మగారు అలాగా అన్నట్లు దుర్గ కళ్ళల్లోకి చూశాను అవును అన్నట్లు బరువుగా కనురెప్పలు మూసింది మీ వాళ్ళు పెళ్లి సంబంధాలు ఏమైనా చూస్తున్నారా బాబు సడన్గా అలా ఎందుకు అడిగారో సూరమ్మగారు అర్థం కాలేదు బ్లాంకుగా ఉండిపోయాను అదేంటి మీరు పెళ్లి చేసుకోరా చిలిపిగా రెట్టిస్తూ అడిగింది దుర్గా మంచి అమ్మాయి దొరకాలిగా అన్నాను మంచి అమ్మాయిలు దొరకరు వెతుక్కోవాలి నిరీక్షించాలి తపస్సు చెయ్యాలి నన్ను అన్నారు మీరు కవిత్వం చెప్తున్నారు సహవాస సదోషం సూరమ్మగారు పక్కున నవ్వారు ఏంటమ్మా చిన్నప్పటి నుంచి కలసిమెలిసి తిరిగినట్లు ఎందుకలా ఏడిపిస్తున్నావు చిరుకోపం ప్రదర్శిస్తూ అడిగారు సూరమ్మగారు చిన్నప్పటినుంచే అని ఎందుకనుకోవాలి జన్మల బంధం అనుకోవచ్చుగా కళ్ళు పెద్దవి చేస్తూ అడిగింది సరే ఏదో ఒకటి కానీ మీరు భోంచేస్తారా కబుర్లతోనే కడుపు నింపుకుంటారా సూరమ్మగారు మందలించారు భోజనాలకు కూర్చున్నాం కొత్త అల్లుడికి ఇలాగే భోజనాల విషయంలో శ్రద్ధ తీసుకుంటారేమో కావలసిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి పాయసం తాంబూలంతో సైతం తృప్తిగా భోంచేశాం సూరమ్మగారు తన పనిలో పడిపోయారు మేం పెరటిలో వేప చెట్టు క్రింద కూర్చున్నాం పండు వెన్నెల పిండార పోసుకున్నట్లుంది తాంబూలం ఇంకా వేసుకోలేదేం శుద్ధి చేసి ఇవ్వాలి అన్నాను ఏం తాంబూలం మైలపడుతుందా కాదు మనసు పడుతుంది ఏమని అది ఒకసారి మీరు వేసుకొని నాకిస్తే ఇంకా ఇంకా బాగుంటుందని అన్నాను చిచ్చి ఎంగిలికదు అమృతం అనుకోవచ్చుగా సరే అంటూ చటుక్కున నా చేతిలో తాంబూలం తీసి వేసుకుంది చటుక్కున ఆమె నోట్లోని తాంబూలం బలవంతంగా లాక్కున్నాను తీయని పెదవుల రుచి నన్నేదో లోకాలకు తీసుకుపోయింది ఆ పెదవులు విడిచిపెట్టలేదు విడిచిపెట్టాలనిపించలేదు బలవంతంగా విడిపించుకుంది చీచ్చి మైలశుద్ధి చేయాలని మైలపరుస్తారా అంది తీయగా నొచ్చుకుంటూ మీ అందం నన్ను పిచ్చెక్కిస్తుంది మీరు వచ్చినప్పటి నుంచి చూస్తున్న పిచ్చి చూపులు అర్థమవుతూనే ఉన్నాయిలేండి అందుకే మీరు కావాలి అంటే ఐ వాంట్ యూ అంటూ అప్రయత్నంగా కౌగిలించుకున్నాను దుర్గా ప్రతిఘటించలేదు ఒకరి గుండె చప్పుడు మరొకరికి లయబద్ధంగా వినిపిస్తోంది దుర్గ నిట్టూర్పుల్లో అగ్గి సెగలు విడుస్తోంది నా పరిస్థితి అదే చటుక్కున నా అందుకుంది నాటుగా మోటుగా కొరికింది తీయని బాధ నేనంటే మీకిష్టమా ఎంత ఇంత కలువల్లాంటి కళ్ళ మీద సున్నితంగా ముద్దు పెట్టుకున్నాను పరవశించిపోయింది తన అనువనువులోనికి నన్ను ఆహ్వానిస్తోంది ఏ నాటికైనా ఏ జన్మకైనా నా తోడు నీడగా నీ చేయి వీడక హస్కీగా సుమంగలి చిత్రంలో పాట పాడుతోంది ఆశ్చర్యం దుర్గ అంత గొప్పగా పాడుతుందని నాకు తెలీదు అలా ఆడుకున్నాం పాడుకున్నాం అలసిపోయాం ఆదమర్చి నిద్రపోయాం సైట్లో దుర్గని చూడ్డానికి సిగ్గేసింది సారీ దుర్గా ఎందుకు రాత్రి జరిగిందానికి నేనే చెప్పాలి సారీ నా అల్లరితో రెచ్చగొట్టానేమో చిన్నగా అంది చిలిపిగా నవ్వుతూ అంతా మమ్మల్ని చూస్తున్నారు మునుపటిలా దుర్గని చూడలేకపోతున్నాను ఫ్రీగా మాట్లాడలేకపోతున్నాను మా ఇద్దరి మధ్య ఏదో ఉందన్న విషయం అందరికీ అర్థమైపోయింది గొనుక్కుంటున్నారు చెవులు కొరుక్కుంటున్నారు సాయంత్రం పనైపోయాక దుర్గ ఒంటరిగా నడిచి వెళ్తోంది దుర్గమ్మ గుడి మీదుగా నేనుంటున్న రూమ్కి వెళ్ళాలి నా రూమ్ దాటిన తర్వాత దుర్గ ఇల్లు దుర్గని ఫాలో అయ్యాను దుర్గా వెనక్కి తిరిగి చూసింది కాసేపు అమ్మవారి దగ్గర కూర్చొని వెళ్దామా ఆశగా అడిగాను అంతా మనల్నే గమనిస్తున్నారు నెమ్మదిగా అంది పోని మీ ఇంటికి రానా కుదరదు రాత్రి మన భాగోతం బామ్మ చూసింది నిప్పులు చెరుగుతుంది మీరు వస్తే ఇద్దర్ని ఒకే వేటుకి నరుకుతుంది దుర్గ ముఖంలో భయం రాత్రి మనం తొందరపడ్డాం కదా ఇప్పుడు ఆలోచించి ప్రయోజనం ఏమిటి ఆమె గొంతులో ఏదో బాధ ఏదో ఆందోళన సారీ ఈ రెండక్షరాలు మన జీవితాల్ని బాగుదిద్దలేవుగా అయితే నన్నేం చేయమంటావు చేయడానికి ఇంకేం ఉంది దుర్గ ఒక్కో మాట కొరడా జులిపిస్తున్నట్లుంది సూటిగా గుండెల్ని తాకుతుంది దుర్గ నీతో కొన్ని విషయాలు సిన్సియర్గా చెప్పాలి అదిగో దుర్గమ్మ అక్కడ చెప్పండి అక్కడ చెప్తే నాతో చెప్పినట్టే నా సమాధానం కోసం ఎదురు చూడకుండా వడివడిగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది దుర్గ మాటల్లోని దృఢమైన విశ్వాసం నా చెంప చెల్లుమనిపించినట్లయింది దుర్గని ఒక్క క్షణం చూడకపోతే పిచ్చెక్కినట్లయిపోయేది చూసినా పిచ్చెక్కేది అలా ప్రతిరోజు ఓ తీయని నరకంలా అనుభవించాను సీజన్ అయిపోవచ్చింది ఇంకా ఫేర్వెల్ పార్టీ ఆ తర్వాత మళ్ళీ మరో ఆరు మాసాలు కనిపించరు ఎవరు మళ్ళీ సీజన్ వచ్చాకే కలుసుకోవడం దుర్గని విడిచి వెళ్ళగలనా లేని బ్రతుకు బ్రతుకేనా తనెలా ఫీల్ అవుతుందో నేను తనను కోరుకుంటున్నట్లుగా తను నన్ను కోరుకోవాలిగా తనకిష్టం లేకపోతే ఎందుకు కమిట్ అవుతుంది ఆ రాత్రి నిద్ర పట్టలేదు తెల్లారితే ఫేర్వెల్ పార్టీ ఆ తర్వాత ఎవరి గూళ్లకు వారు చేరుకోవడం ఇంతేనా నో నో అలా జరగడానికి వీల్లేదు ఏవేవో ఆలోచనలు మెదడుని తొలిచేస్తున్నాయి చటుక్కున ఎవరో నుదురు మీద ముద్దు పెట్టుకోవడంతో త్రుల్లిపడి చూశాను దుర్గా ఎగ్జైటింగ్గా అరిచాను అదే వద్దు ఇంట్లో బామ్మ కళ్ళు వీధిలో వాళ్ళ కళ్ళు కప్పి వచ్చాను ఎవరైనా మీ అరుపులు విన్నా మనల్ని ఇలా చూసినా మీరు మిగలరు మా కులం కట్టుబాటది అంది నెమ్మదిగా వార్నింగ్ ఇస్తున్నట్లుగా ఇంతకాలం నాతో ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు అది అవసరమా ట్యూబ్లైట్ రేపు మీరేం చేయబోతున్నారో చెప్పండి చెప్పు నువ్వేం చేయమంటే అదే చేస్తాను కోతి కబుర్లొద్దు టైం లేదు టైం వేస్ట్ చేయకుండా మాట్లాడు టైం వేస్ట్ చేసింది నువ్వా నేనా అదిగో మల్లా సరే నేను మీ ఇంటికి వస్తాను మీ బామ్మతో మాట్లాడతాను నేను జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటానని తెగేసి చెప్పేస్తాను అన్నాను చెప్తే ఏం జరుగుతుందో తెలుసా పెళ్ళి చేస్తారు పెళ్ళి చేస్తారు మేళ తాళాలతో కాదు కర్రలు కత్తులతో సీరియస్గా అంది అయితే నన్నేం చేయమంటావు ఏవైనా మంచి కబుర్లు చెప్పండి జన్మ జన్మలకు గుర్తుండిపోయే మంచి కబుర్లు చెప్పండి ఒడిలో వాలిపోతూ అంది దుర్గా టాపిక్ మారుస్తూ దుర్గా ఇంతకాలం నాతో ఎందుకు మాట్లాడలేదు అసలు నన్ను ఆకర్షించాలని మొదట్నుంచి ఎందుకు ప్రయత్నించావు ఎందుకు రెచ్చగొట్టావు ఎందుకంత సిన్సియర్గా కమిట్ అయ్యావు ఇప్పుడు ఎందుకు కావాలని అంత దూరంగా ఉంటున్నావు అడగాలనుకున్న నాలుగు మాటలు అడిగేశాను అన్నిటికీ కారణాలుంటాయి ఆకలిగా ఉంది ఏముంది చలాకీగా అడిగింది త్రుళ్ళిపడ్డాను అర్ధరాత్రి సమయంలో బ్రహ్మచారి కొంపలో ఏముంటాయి బ్రహ్మచారి కొంపలో మనసుంటుంది హస్కీగా అంది దుర్గ మనసు కడుపు నింపుతుందా సూటిగా అడిగాను దుర్గ ముందుకు వంగి చటుక్కున నా పెదవులందుకుంది తీయని అనుభూతి ఏదో మత్తైన గమ్మత్తైన ఆనందం మా ఇద్దరిలో చోటు చేసుకుంది రసిక ప్రపంచంలో రాజ్యమేలుతున్నాం క్షణాలు నిమిషాలు గంటలు గడుస్తున్నాయి ఎవర్రా అది ఎవరో గుంపు మా వైపు వస్తున్నారు త్రుళ్ళిపడి లేచాం మమ్మల్ని చుట్టుముట్టారు కదిలితే నరికేస్తాం అన్నట్లు కసిగా చూస్తున్నాయి వారి చూపులు సూరమ్మ కళ్ళు చింత నిప్పులు చెరుగుతున్నాయి ఎంతకు తెగించావురా దరిద్రుడా మా గూడెం కట్టుబాట్లు తెలిసి కూడా ఇంతకు తెగించి నా మనవరాలి జీవితం నాశనం చేస్తావా నువ్వు బతకడానికి వీల్లేదు ఉక్రోషంగా అంది సూరమ్మ నేను ముద్దాయిలా తలదించుకున్నాను ఇంకా లక్ష ఎందుకు గాని తెల్లారకముందే వీడి బతుకు తెల్లారిపోవాలా ఈ సెట్టు కట్టి నిప్పట్టించేస్తే గాలి బూడిదైపోతాడు మన కులానికి పట్టిన కలంకం మాడి మసైపోద్ది తీర్పు చెప్పాడు గూడెం పెద్ద మిగతా వాళ్ళు వంత పలికారు వద్దు ఆ పని చేయొద్దు ఇందులో తప్పేమన్నా ఉంది అంటే ఆ తప్పు నాది శిక్ష ఏదైనా వెయ్యాలి అనుకుంటే ఆ శిక్ష నాకు వెయ్యండి అంది గొంతు జీరబోయింది దుర్గ కళ్ళు ఎర్రబారాయి సూరమ్మ దుర్గ నోరు నొక్కేసింది అయినా దుర్గ వినిపించుకోలేదు బలవంతంగా బామ్మ చెయ్యిని పెకిలించుకొని ఇంకా కులాలు మతాలు కట్టుబాట్లు ఈ ముసుగులో మగ్గిపోతున్నా ఇద్దరు మనుషులు ఒకటవకూడదా కోరుకున్న మనిషిని మనువాడకూడదా సూటిగా అడిగింది అది ఎలా కుదురుద్ది మన కులపోడు కాదు కదా గూడెం కట్టుబాటుకి ఎవరైనా తల ఒగ్గాల్సిందే ఆవిడ్ని పెళ్లి చేసుకోకపోతే తప్పు చేసుకుంటే తప్పెలా అవుతుంది ఈ కట్టుబాటు చేసింది ఎవరు మీరే కదా మీరే సవరిస్తే రెండు జీవితాలు ఒకటై నూరేళ్ళు బతుకును పండించుకుంటాయి కదా అవన్నీ కుదరదు శిక్ష పడాల్సిందే నువ్వు అనుభవించాల్సిందే తెగేసి చెప్పాడు కులపెద్ద లేదు శిక్ష నాకు పడాలి తప్పు చేసింది నేను చేయడానికి రెచ్చగొట్టింది నేను అతన్ని విడిచిపెట్టండి లేదా మీ కళ్ళ ముందే చటుక్కున పిడివాకు గూడెం పెద్ద బొడ్డులోంచి లాక్కుంది ఇప్పుడే ఇక్కడే మీ అందరి సమక్షంలో పొడుచుకు చస్తాను ముందు ఆయన్ని ఊరి పులిమేర వరకు సాగనంపండి పదండి నేను వస్తాను తెల్లారేసరికి ఈ రచ్చ తెల్లారిపోవాలి అంటూ అపరకాలిలా కళ్ళెర్ర చేస్తూ ముందుకు నడిచింది ప్రతిమల్లా ఆమెను అనుసరించాం గతం నా కళ్ళ ముందు మెరిసి మాయమయ్యింది అలా రెండవసారి ప్రాణదానం చేసిన దుర్గ మూడవసారి తన కిడ్నీనే దానం చేసి మరోసారి తన ప్రేమను చాటుకుంది అటువంటి త్యాగమూర్తికి ఏమి ఇవ్వగలను ఎలా కృతజ్ఞత తెలుపుకోగలను రాజు నేను అర్జెంటుగా దుర్గని చూడాలి అన్నాను రాజు అదోలా ముఖం పెట్టాడు నీకు ఇష్టం ఉండదని తెలుసు నీకు నేను బ్రతకాలి నాకు తను బ్రతకాలి నువ్వు నన్ను బ్రతికించుకోవాలని ఆరాటపడుతున్నావు నేను తనని బ్రతికించుకోవాలని తప్పిస్తున్నాను నీ మాట కాదని వెళ్తున్నందుకు సారీ అంటూ బయటికి నడిచి ఆటో ఎక్కాను హాస్పిటల్లో దుర్గ బెడ్ దగ్గరికి వెళ్ళేసరికి దుర్గ నన్ను చూడగానే సన్నగా నవ్వుతూ కనిపించింది వచ్చారా రారేమో అనుకున్నాను బాధని బయటికి వ్యక్తం చేయకుండా అంది ఎంత మారిపోయావు దుర్గా ఆ కళ్ళల్లో కోటి ప్రబల వెలుతురు ఏమైపోయింది ఆ పెదవుల మీద సమ్మోహనం చేసే నవ్వు ఆ నవ్వు ఏమైపోయింది అసలు నువ్వేమైపోయావు పెళ్లి చేసుకున్నావా పిల్లలు ఎంతమంది ఇక్కడికి ఎందుకు వచ్చావు నన్నెలా చూశావు నన్నెలా గుర్తుపట్టగలిగావు ప్రశ్నల వర్షం కురిపించాడు అవన్నీ ఇప్పుడెందుకు విధి మనల్ని విడదీసింది మళ్ళీ ఆ విధే కలిపింది నేను పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నారు ఆడది జీవితంలో ఒకసారే మనసిస్తుంది ఒక్కరికే మనసిస్తుంది మీకు తనువు మనసు రెండూ ఇచ్చేశాను అదే నేను కోరుకున్న జీవితం మీతో నా పెళ్లి జరగదని తెలుసు జరిగితే మీరు బ్రతకరని తెలుసు అందుకే మిమ్మల్ని మా గూడెం నుంచి తప్పించడానికి అంత సాహసించాను తర్వాత నన్ను వెలివేశారు బామ్మ పోయింది గూడు విడిచిపెట్టిన పక్షిలా తిరిగాను ఎన్నో మజిలీలు ఎన్నో అనుభవాలు ఈ హాస్పిటల్లో ఆయాగా చేరాను నా గతం ఎవరికీ తెలియకుండా నవ్వుతూ గడిపేయడం నేర్చుకున్నాను ఒకరోజు మిమ్మల్ని సీరియస్ కండిషన్లో చూశాను విషయం మీ ఫ్రెండును అడిగి తెలుసుకున్నాను నా జీవితం మీకోసం ఉపయోగపడితే అంతకంటే తృప్తి ఇంకేముంటుంది సరే నా గురించి చెప్పాను మీ గురించి చెప్పండి పిల్లలు ఎంతమంది ఏం చదువుతున్నారు మీరెలా ఉన్నారు మీ శ్రీమతి మీరు కోరుకున్నట్లు అందాల రాసేనా సౌందర్యాన్ని ఆరాధించే మీరు సౌందర్య రాసినే చేసుకుని ఉంటారు చెప్పండి ప్లీజ్ అంటూ ఆశగా నా కళ్ళల్లోకి చూసింది ప్రేమించడం త్యాగం చేయడం నీ ఒక్కదానికే తెలుసు అనుకుంటున్నావా దుర్గా ఆడదే కాదు మనసున్న ఎవరైనా ఆడవారైనా మగవారైనా ఒక్కసారే మనసిస్తారు అంతే నేను పెళ్లి చేసుకోలేదు నిన్ను చూసిన కళ్ళతో ప్రపంచంలో ఇంకే అందాన్ని చూడలేదు నిన్ను తాకిన చేతులతో ప్రపంచంలో ఏ అపురూప సౌందర్యవతినైనా తాకలేను అసలు నువ్వు లేని ఈ ప్రపంచంతో నాకు సంబంధం లేదు నువ్వే నా ప్రపంచం ఏదో బ్రతుకుతున్నాను ఒంటరి బ్రతుకు బ్రతకాలి కనుక బ్రతుకుతున్నాను భగవంతుడు కనికరించాడేమో నిన్ను కలిపాడు దుర్గా ఇక నీ ఒడి చాలు గాఢంగా కావలించుకున్నాను భోరున ఏడ్చేశాను నన్ను గుండెకేసి హత్తుకొని లాలనగా తల నిమురుతూ అంది ఇక్కడ నా దురదృష్టం ఎదురు తిరిగింది నువ్వు పిల్లా పాపలతో హాయిగా ఉన్నావని మీ ఫ్రెండు చెప్పాడు హాయిగా ఉన్న నీ జీవితంలో ప్రవేశించడం అత్యాసవుతుంది అందుకే శాశ్వతంగా తప్పుకోవాలని మెళికెలు తిరిగిపోతోంది దుర్గ దుర్గ చేతిలో పాయిజన్ బాటిల్ ఉంది చటుక్కున ఆ బాటిల్ లాక్కోబోయాను ప్లీజ్ ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేయొద్దు నువ్వు హ్యాపీగా ఉండాలి నీ జీవితంలోకి వెలుగులా ప్రవేశించినా నీడలా వెంటాడినా ఇక ఆ బాధ నా బాధ ఉండదు నేను నీలోనే కలిసిపోతున్నాను నీకు గుర్తుందా నీ కళ్ళల్లోకి చూస్తూ కన్ను మూయాలని ఈ ప్రాణం ఎక్కడికో పోదు నా ప్రాణానికి ప్రాణమైన నీ ప్రాణం పది కాలాలు పదిలంగా కాపాడుకుంటూ ఉంటుంది నీతోనే ఉంటుంది నీలోనే ఉంటుంది నువ్వు పిల్లా పాపలతో హాయిగా ఉంటేనే నా ఆత్మకు శాంతి నా కోరిక తీరుస్తావు కదూ అంటూ చేయి చాచింది ఆ చేతిని లాలనగా తీసుకున్నాను తృప్తిగా గుటక వేసింది కనుకొనల నుండి కన్నీరు చంపలను తాకుతూ జారిపోతోంది దుర్గా దుర్గా చూపు నా కళ్ళల్లోకి చూస్తూ అలా నిలబడిపోయింది నేను ఎవరి కోసం పుట్టానో నాకు తెలియదు కానీ దుర్గా నువ్వు మాత్రం నా కోసం పుట్టావు నన్ను బ్రతికించుకోవడం కోసం పుట్టావు ఈ ప్రపంచం దృష్టిలో నువ్వు ఎవరివో ఏమో కానీ నా దృష్టిలో దేవతవి నా ప్రాణదీపానివి నన్ను బ్రతికించుకున్న అదృశ్య రూపానివి కళ్ళ నిండా దుర్గరూపం మనసు నిండా దుర్గరూపం ఆకాశం కంటే ఎత్తుగా కనిపిస్తోంది ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే